అనగనగా ఒక కథ విందామా? చందమామ కథ. తల్లి లేనివాడు. రంగడు తల్లి చెప్పిన మాట బొత్తిగా వినేవాడు కాదు. అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఆకతాయి పనులు చేస్తూ డబ్బు దుబారా చేసేవాడు. వాడి భవిష్యత్తు గురించి తల్లి ఎప్పుడూ బెంగపడుతూ ఉండేది. ఒకసారి రంగడు ఎవరో పెద్ద మనిషితో గొడవ పెట్టుకుని దురుసుగా మాట్లాడాడు. ఆయన రంగణ్ణి తన్నడానికి సిద్ధం కాగా వాడి తల్లి వెళ్ళి ఆయన కాళ్ళావేళ్లా పడి కొడుకును రక్షించుకున్నది. తరువాత ఆమె, ఎందుకురా పెద్ద పెద్దవాళ్లతో గొడవలు తెచ్చుకుంటావు అని రంగణ్ణి మందలించింది. తన తప్పు ఏమీ లేదని, ఆ పెద్ద మనిషి తనతో అమర్యాదగా మాట్లాడాడని రంగడు తల్లితో అన్నాడు. మనకు డబ్బు లేదు, ధనవంతులు మనలాంటి వాళ్ళని ఎన్ని మాటలన్నా ఎంత అగౌరవంగా చూసినా మనమే సహించాలి అని తల్లి అన్నది. ఈ మాట రంగడికి నచ్చక, సహించకపోతే ఏమవుతుంది అని అడిగాడు. తినడానికి తిండి కూడా దొరకదు అన్నది తల్లి. పెద్దవాళ్లతో దెబ్బలాడితే నువ్వు కూడా నాకు తిండి పెట్టవా అని రంగడు తల్లిని అడిగాడు. తల్లివాణ్ణి అక్కున చేర్చుకొని, ఎందుకు పెట్టనురా బాబు, అయితే ఎల్లకాలము నేను బ్రతికుండను గదా, అదే నా బాధ అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. తాను కూడా గొప్పవాడు కావాలని రంగడికి అనిపించింది. అప్పట్నుంచి వాడు గురువు దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయినప్పటికీ తనను ఎవరైనా అనవసరంగా మాటలంటే పడేవాడు కాదు. దురదృష్టవశాన రంగడి విద్యాభ్యాసం పూర్తి కాకముందే రంగడి తల్లి చనిపోయింది. రంగడితో వాడి గురువు, నీకు చదువు బాగా వస్తుంది, ఎలాగో మర్రెండేళ్ళు శ్రమపడ్డావంటే నీ చదువు పూర్తయిపోతుంది, రోజుకొక ఇల్లు చొప్పున వారాలు ఏర్పాటు చేసుకుని చదువు ముగించు అన్నాడు. రంగడు వారాల పిల్లాడు అయ్యాడు. వారాలు చేసే ఇళ్లలో రంగడికి చాలా పనులు చెప్పేవాళ్ళు. చెప్పిన పనులు ఎంత బాగా చేసినా ఏదో వంకబెట్టి అస్తమానము తిడుతూ ఉండేవారు. మొదట్లో వాడికి ఇది కష్టంగా ఉండేది, కానీ క్రమంగా దానికే అలవాటు పడిపోయాడు. ఒక ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే, ఒరేయ్ అంత ఎక్కువగా నీళ్లు పోస్తే మొక్కలు కుళ్ళి చస్తాయి అనేవారు. అలా అని నీళ్లు కొంచెం తగ్గించి పోస్తే, అలా కొంచెంగా నీళ్లు పోస్తే ఎండకు నీరు ఆవిరైపోయి మొక్క ఉడికి ఉడికి చచ్చిపోతుంది అనేవారు. ఇలా రంగడు ఏది చేసినా తప్పుగానే ఉండేది. అయినా రంగడు సహించి ఊరుకునేవాడు. క్రమంగా వాడు తన సహనంతో వారాల ఇళ్లలోనే కాకుండా ఊళ్ళో వాళ్లను కూడా మెప్పించాడు. ఆ ఊళ్ళోనే రాముడు అనే రంగడీయుడు వాడే ఉండేవాడు. పెద్దవాళ్లంటే మాటలు పడేవాడు కాదు, అందరినీ ఎదిరించేవాడు. ఒకరోజు రాముడి తల్లి వాడితో విసిగిపోయి, ఆ రంగణ్ణి చూసి నేర్చుకో, ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు, అయినా వాడికి కొంచెం కూడా గర్వం లేదు, ఎవరిని పల్లెత్తు మాట అనడు అన్నది. ఇది ఎంతవరకు నిజమో చూడాలని రాముడు రంగణ్ణి ఒక కంట కనిపెడుతూ వచ్చాడు. ఒక ఇంట్లో రంగడు ఏడుస్తున్న పిల్లను ఎత్తుకోనందుకు తిట్లు తిన్నాడు. ఇంకో ఇంట్లో ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుంటే రంగడు పిల్లకు ఎత్తు మరిగిస్తున్నాడని తిట్టారు. ప్రతి ఇంట్లోనూ వాడు ఎందుకో ఒకందుకు తిట్లు తింటూనే ఉన్నాడు, తిట్లను సహిస్తూనే ఉన్నాడు. రాముడు రంగడితో, నీ ఓర్పు అద్భుతం, అవమానాలన్నీ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు అని అడిగాడు. మాటలంటే ఏం, వాళ్ళ మనసు అమృతం, నాకు రోజు కడుపు నిండా తిండి పెడుతున్నారు, నేనంటే అభిమానంగా ఉంటున్నారు అన్నాడు రంగడు. పట్టెడు అన్నం కోసం మాటలు పడటం సాధ్యమా అని రాముడు ఆశ్చర్యంగా అడిగాడు. మా అమ్మ బ్రతికి ఉన్నంత కాలము నాకు కూడా అది సాధ్యం కాలేదు అన్నాడు రంగడు. అసలు విషయం రాముడికి అప్పుడు అర్థమైంది. తల్లే కొడుకుకి పెద్ద అండ, ఎవరు తిట్టినా ఆదరిస్తుంది. తల్లి లేనివాడికి ఓర్పు లేకపోతే వాణ్ణి ఎవరు ఆదుకుంటారు? ఆ రోజు నుంచి రాముడు తల్లి చెప్పినట్టు వింటూ ఓర్పు అలవరుచుకున్నాడు.
ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.